సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. పిఎస్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందని డాక్టర్ రమాదేవి అన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఈరోజు మిస్ అయిన వారు రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేశ్వరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, డిపిఎంఓ రవి సత్యనారాయణ రెడ్డి, సూపర్వైజర్ నాగమల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్స్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బూత్ డే అండి, ఈరోజు బూత్ యాక్టివిటీ. ఈరోజు అన్ని బూత్లు అక్కడక్కడ ఏరియాస్లో అంతా బూత్లు పెట్టి, బూత్లోంచి పిల్లలందరినీ ఆశా వర్కర్ల చేత ఏఎన్ఎంస్ కలిసి పిల్లలందరినీ పోలియో చుక్కలు వేయబడుతున్నాయి. అదేవిధంగా రేపటి నుంచి అంటే మండే ట్యూస్డే 2 రోజులు హౌస్ టు హౌస్ అంటే ఇల్లు తిరిగి ఈ మిస్ అయిన పిల్లలు ఎవరన్నా ఉంటే చూసి వాళ్ళకు కూడా చుక్కలు వేయబడతాయి. ఈరోజు బూత్ యాక్టివిటీ రోజు 90% అబోవ్ 90% కవర్ చేస్తాము. మిగతా పిల్లల్ని ఈ హౌస్ టు హౌస్ యాక్టివిటీలో కవర్ చేస్తాము. ఇంకా ఆల్మోస్ట్ అలా అంతా కవర్ చేసేసి తర్వాత ఈ యాక్టివిటీలో కొంచెం పిల్లల జ్వరం ఉన్నా సరే, కొంచెం దగ్గున్నా సరే, ఏదున్నా సరే, అంటే సివియరు ఫీవరు వేరే క్రానిక్ డిసీజెస్ కాదు, కొంచెం ఫీవరు అట్లున్న పిల్లల్ని కూడా మోషన్స్ అయినా కూడా ఈ చుక్కలు వేయించుకోవచ్చు. సో అందరూ కూడా ప్రజలందరూ కూడా పిల్లలు ఉన్న వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఈ చుక్కల్ని వేయించుకోవాలి, తప్పకుండా వేయించుకోవాలి. ఈ పోలియో వ్యాధిని మనం అందరం కలిపి నిర్మూలన చేయాలి. ఆల్రెడీ ఇది నిర్మూలన అయినట్టు మనకు సర్టిఫికేట్ కూడా వచ్చింది, కానీ మిగతా పక్క దేశాలలో ఉన్నందు వలన ఇప్పటి వరకు మనం దీన్ని కవర్ చేస్తూ ఉన్నాము. సో ప్రజలందరూ మనందరూ కూడా కోఆపరేట్ చేసి పిల్లలందరికీ ఈ నిర్మూలన కార్యక్రమం విజయవంతంగా కార్యక్రమం జరగాలని, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.